ఒక్కొక్క వైసీపీ గుండాకి ప్రభుత్వం వస్తుంది, మాది కుటుంబ ప్రభుత్వం వచ్చేస్తుంది, ప్రభుత్వం స్థాపిస్తున్నాం, ఎన్ని సీట్లు అనేదే లెక్క. నేను మీకు 6 అంశాలు చెప్తాను. విద్యకి ప్రథమ పీఠం వేస్తాం. మీకు ఫీజు రీఇంబర్స్మెంట్లు కానీ, ఎయిడెడ్ కాలేజీని తిరిగి రీఓపెన్ చేయడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, అన్ని ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో, నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నేను ముందుండి అందరినీ కలుపుకొని, వర్మ గారిని కలుపుకొని, కృష్ణంరాజు గారిని కలుపుకొని, నేను ముందుండి అందరికీ బాధ్యత తీసుకొని నడిపిస్తాం. అలాగే వైద్యం ఎటు వెళ్ళినా ఇబ్బంది ఉంది. హాస్పిటల్స్ లేవు, ప్రాథమిక ఆసుపత్రులు లేవు, సెకండరీ టెరిషరీ హాస్పిటల్స్ లేవు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి మండల కేంద్రంలో ఉండేలాగా బాధ్యత తీసుకుంటాం. అలాగే ఉప్పాడ, కొత్తపల్లి ఉప్పాడ దగ్గర నుంచి మన కాకినాడ దాకా బీచ్ని అద్భుతంగా డెవలప్ చేస్తాం. మొత్తం దేశం మొత్తం మీద, దేశం మొత్తం మీద ఉప్పాడ బీచ్కి రావాలని చెప్పి చేసే అంత బలంగా చేసి పెడతాం. మా ఆడపడుచులే నాకు బలం. మీరు అనంతపురం నుంచి వచ్చిన మా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా ధన్యవాదం. విద్య అయింది, వైద్యం అయింది, ఉపాధి రాగానే మెగా డిఎస్సీని విడుదల చేయిస్తాం. జాబ్ క్యాలెండర్ టైం టు టైం రిలీజ్ చేయిస్తాం. జాబ్ క్యాలెండర్ 20 లక్షల ఉద్యోగాలు రావాలి, ఇదే టార్గెట్. అది అందరూ వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు ఎలా సాధిస్తావని. నువ్వు 40,000 కోట్ల మద్యపానాన్ని నిషేధించి, నువ్వు దొంగసార కంపెనీలు పెట్టుకుని, కల్తీసారాల కంపెనీలు పెట్టుకుని నువ్వు దోపిడీ చేసి నువ్వు డబ్బులు సంపాదించినప్పుడు ప్రజల కోసం మేమెందుకు కొత్త ఆలోచన చేసి ఎందుకు డబ్బులు సంపాదించలేము? ఎలా సంపాదిస్తాం డబ్బు? నేను కౌలు రైతులకు ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ఎక్కడి నుంచి చేశాను? ఎక్కడి నుంచి చేశాం? ఒక వకీల్ సాబ్ చేశాను, ఒక భీమ్లా నాయక్ చేశాను, ఇన్ని సినిమాలు ఒప్పుకున్నా. నలిగా పాలిటిక్స్ చేస్తా, సినిమాలు చేస్తా, అటు ఇటు తిరుగుతా, కష్టాలు వస్తే తిరుగుతా, భుజ రైతుకి అండగా ఉంటా, ఇన్ని చేసి నేను కౌలు రైతులకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు చొప్పునిచ్చాను. ఏముంది దీంట్లో? మనస్సుంటే మార్గం ఉంటుంది. నువ్వు అడ్డగోలుగా ఇసుక దోచేయడానికి నీకు మార్గాలు ఉన్నాయి, కానీ 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించడానికి నీ దగ్గర మార్గాలు లేవు. నేను యువతని 5,000 రూపాయలకి పరిమితం చేయడానికి నాకు ఇష్టం లేదు. మీరు 5,000 రూపాయలు 10 మందికి ఇచ్చేంత స్థాయిలో ఒక్కొక్క యువకుడు, ఒక్కొక్క యువతి ఉండాలని నేను కోరుకుంటాను. ఏం చేస్తాం దానికి? ఏం చేస్తాం? స్కిల్ సెట్ కావాలి. మిమ్మల్ని ఏ కులం అని అడుగుతారు, కానీ మీకు ఏ స్కిల్ సెట్ ఉందని అడగరు. నేను మీకు మీ ఇష్ట అయిష్టాలు అభిరుచి స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాను. అలాగే సాగునీరు, మన మనకి శుద్ధగడ్డ కానీ, ఎర్ర కాలువ కానీ, ఈ నిర్మాణాలు, ఈ కాలువలని డ్రైనేజీలు పూడికల దగ్గర నుంచి, ఈ పురుషోత్తపట్నం కానీ, ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత నేను కాకినాడ మన పార్లమెంట్ రైతాంగానికి, తూర్పుగోదావరి రైతాంగానికి, మనకి పిఠాపురం రైతాంగానికి నేను పూర్తి చేస్తాను. పిఠాపురం మహారాజ్ గారు ఎన్నో దాన ధర్మాలు చేశారు. సూర్యరాయణంద్ర నిఘంటు ఆయన ఆధ్వర్యంలో జరిగింది. మనకి జగన్ అవినీతి సొమ్ముని ఇందాక మాట్లాడుతా ఉన్నాం, కొత్తపల్లి ఉప్పాడ మొత్తం చోట 41,000 కోట్ల మద్యాన్ని అడ్డగోలుగా, కల్తీ మద్యాన్ని అమ్మి ఈ రోజున మేమున్న అందరి ఓట్లు కొంటానని డబ్బులు ఇస్తున్నాం. మీరు డబ్బులు తీసుకుంటారా? నేను ఇంకో మాట చెప్తా, తప్పు లేదు డబ్బులు తీసుకోండి అన్న. వాళ్ళు మన డబ్బు అది, మన రక్తాన్ని పిండి పీల్చి పిప్పి చేసిన డబ్బు అది. కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇచ్చినా తీసుకోండి, ఓటుకి 5,000 ఇచ్చినా తీసుకోండి వైసీపీ వాళ్ళు, కానీ ఓటు జనసేన గాజు గ్లాస్ చేయండి. మనం ఎటు చూసినా వైర్లు ఉన్నాయి, డ్రైనేజ్ బయటికి ఉంది. నా కోరిక మొత్తం ఈ వైర్లు బయటికి కనిపించకుండా చాలా క్లీన్ గా ఉండాలి సిటీ. ఇందాక వస్తే రైల్వే లైన్ ఉంది. ఈ అబ్బాయి 25,000 మందికి ఉపాధి అవకాశం కల్పించినాడు.
టీ టైమ్ ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టి మనకి